నమస్తే. నేను మీ ప్రసాద్, ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్య రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి గారు, ఏది ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఈ 15 నెలల్లో హిందూ దేవాలయాలపై ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే అంతర్వేది ఘటన జరగకముందే దుర్గ గుడిలో 3 విగ్రహాలు చోరీ గురైనట్లుగా ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఈ రోజు కూడా తూర్పు గోదావరి జిల్లాలో సీతారామంజస్వామి ఆలయంలో హనుమంతుడి విగ్రహాన్ని చేయి విరగొట్టారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగాబడ్డారు. ఒక వ్యక్తి యొక్క మోసపూరితమైన మాటలకి నమ్మి ఆ వ్యక్తి ఏదో చేస్తాడనే ఉద్దేశంతో అతనికి అధికారాన్ని కట్టబెడితే ఈరోజు అదే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఒక రాక్షస పాలన మొదలుపెట్టినాడు. ఈ వ్యక్తి వచ్చిన కాడి నుంచి, గత 15-16 నెలలు గడిచిన కాడి నుంచి ఇతని యొక్క స్వార్థం కోసం, ఇతని యొక్క అధికారం కోసం అహంభావంతో ప్రాంతాల మధ్యను చిచ్చుపెట్టాడు, కులాల మధ్యను చిచ్చు నడుస్తూ ఉంది. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే మతాల మధ్యను చిచ్చు పెడతా ఉన్నాడు. దీనివల్ల ఇతను ఏది ఉపయోగపడతాడనేది పక్కన పెడితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోతుందా అనేది ప్రతి ఒక్కడు భయంతో గుప్పెట్లో పెట్టుకుని బతికే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడింది. ఏంటండి, మతాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేయాలనుకుంటారు? మళ్ళీ మత ఘర్షణ తీయాలనుకుంటున్నారా ఈ ప్రభుత్వము? దేవాలయాల మీద జరుగుతున్న గత 70-80 సార్లు ఈరోజు ఇప్పటికీ వరకు, గత 15 నెలలు పెట్టి కానివ్వండి, ఈ రోజు వరకు కూడా జరుగుతున్న సంఘటనలకి ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారాలు జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి స్పందించడు? అట్లాగే పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రము, అట్లాగే అక్కడ శక్తి పెట్టిన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుళ్ళు, అక్కడ స్కామ్లు జరుగుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి సంబంధం లేదా? అలాగే నిన్న మొన్నటువంటి సింహాచలంలో జరుగుతున్న కుంభకోణాలు ఈ ముఖ్యమంత్రి దృష్టికి రావట్లేదా? అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కూర్చునే ఒక ప్లేస్ విజయవాడ నడిపటి నుండి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో జరుగుతున్న దొంగతనాలు ఇతని దృష్టికి రావట్లేదా? ఏది రావట్లేదు. ఇప్పుడు నేను ఈ రోజు కూడా ఒకటి ఏలేశ్వరంలో, ఒకటి ఈస్ట్ గోడర్లో ఒకటి జరిగింది, నందుల్ని వెడగొట్టారని చెప్పేసి శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉంది. ఇలా ప్రతి పవిత్రమే హిందువులు పవిత్రంగా భావించే ఆలయాల మీద మీరు దౌర్జన్యాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఉన్నాడా? అసలు ప్రభుత్వం ఉందా? దేని మీద కూడా స్పందించడా? ఎవరు చేస్తారు ఇతనికి తెలీదా? అంటే అతను, అంటే ఇతను తెలిసి చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారా? అంటే హిందువుల మనోభావాన్ని మీరు దెబ్బతీయడానికి చేస్తా ఉంటారా? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు ఏం ప్రమాణం చేశారండి? రాజ్యాంగాలను ఉల్లంఘించడని, రాష్ట్ర ప్రజల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని చెప్పారు, ఇంటిగ్రిటీని కాపాడుతానని చెప్పారు. అంటే ఇంటిగ్రిటీ ఇదేనా? మాకు, మా హిందువులండి, హిందువులు మేము అతి పవిత్రంగా భావించే దేవాలయాల మీద ఈరోజు మీరు కొల్లగొడతా ఉన్నారు, మూర్ఖ దాడులు చేస్తా ఉన్నారు, ఎక్కడ ఎందుకు జరుగుతుందని మీకు మీకు అర్థమవుతుందా? ప్రతి మతస్థుడు ఒక పవిత్రంగా భావించే ప్రార్థనా మందిరాలు కానివ్వండి, హిందువులు అతిగా ప్రేమించే దేవాలయాన్ని ఈరోజు మీరు పవిత్రతను మీరు పాడు చేస్తా ఉన్నారు. దీనికి ఏం సంబంధించారు? ముఖ్యమంత్రి అసలు ఉన్నాడా? ప్రభుత్వం ఉందా? మీరు సమగ్రతను కాపాడుతానని చెప్పి మీరు ప్రమాణం చేశారు, అదే దేవుడి మీద ప్రమాణం చేశారు కదా. ఇప్పుడు అదే దేవాలయాల మీద మీ యొక్క సంబంధించిన వ్యక్తులు కానివ్వండి లేదా వితరాత్ర వ్యక్తులు కానివ్వండి ఒక రాష్ట్రంలో చొరబడి చేస్తున్నారంటే కనుక మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదా? ఇంటెలిజెన్స్ ఏమైపోతా ఉంది? పోలీస్ వ్యవస్థ ఏమైపోతా ఉంది? మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మీరు సమగ్రతను కాపాడలేనప్పుడు, ఈ రాష్ట్ర ప్రజల సార్వభౌమతను కాపాడలేనప్పుడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు మీరు ముఖ్యంగా తప్పుకోండి, మీ పదవిని తప్పుకోండి. మీరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ బాధ్యత రాహిత్యం ప్రవర్తిస్తున్నప్పుడు దేశ రాష్ట్ర ప్రజలు ఎందుకండి మేము ఇబ్బందులు పడాలి? మా హిందువుల మనోభావాలను ఎందుకండి మేము తగడ పెట్టాలి? నిన్న కాక మొన్న అంతర్వేదిలో ఒక ప్రధానమైన రథాన్ని తగలబెట్టేస్తే ఎవరో వచ్చారు, ఏదో బీహారుడు వచ్చాడు, పిచ్చోడు తగలబెట్టేశారని చెప్పంటారా? అంటే మీ అధికార యంత్రాంగం కలుగుసుకొని పోతా ఉందా? మీరు ముద్దు నిద్రపోతా ఉన్నారా? ఈ రాష్ట్ర అధినేతగా మీరు ముద్దు నిద్రపోతా ఉన్నారా? మీ అంటే అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా? అది మరవక ముందే ఈరోజు, నిన్న కాక మొన్న విజయవాడలో 3 సింహాలు దొంగిలించబడ్డాయంటే అది ఎవరి బాధ్యతా రాహిత్యము? భక్తుల మనోభావాలు మీరు ప్రశ్నించారు, మీరు మీరు
మీరు ఎదురు చూడాలనుకుంటున్నారా? వాళ్ళ మనోభావాన్ని మీరు ప్రశ్నించాలనుకుంటున్నారా? వాళ్ళ సహనాన్ని మీరు పరీక్షించాలనుకుంటున్నారా? అంటే మీరు మళ్ళీ మత కలహాలు తీసుకురావాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో రాక్షస పాలన చేయాలనుకుంటున్నారా? ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఇది మంచి పద్ధతి కాదు. మీ స్వార్థాల కోసం, మీ యొక్క రాజకీయాల కోసం, మీ పదవుల కోసం ఈ రాష్ట్రాల్లో మత కలహాలు సృష్టిస్తారన్నా, లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టాలన్నా కూడా మేము ఎప్పటికీ సహించము. ఇప్పటికే చాలా భరిస్తా ఉన్నాం. మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు, ఈ రోజు మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందండి? ఈ రోజు భాజపా ప్రభుత్వం ఏం చెప్తుంది? మీ హిందూ పార్టీ అని చెప్తా ఉంది కదా, ఏం చేస్తా ఉంది? ఈ రోజు హిందువుల మీద, హిందూ మా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇది ఒక హిందూ సమస్యే కాదండి, ప్రతి ఒక్క మతస్థుడికి సంబంధించిన విషయం. ప్రార్థనా మందిరాల మీద ఈరోజు ఎవరో తెలియని వ్యక్తులు అని చెప్పంటారు. ప్రభుత్వానికి ఎవరో తెలియని వ్యక్తులు ఉంటాయా? అంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ లేదా? ఏ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలీదా? అలా తెలియనప్పుడు మీరు ఎందుకంటే అక్కడ ఉండడము? రాష్ట్ర ప్రభుత్వం దేనికి? కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రం చేయాలి కదా. అట్లాగే రాజ్యాంగం, ఒక నిమిషం అండి, రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ ఏం చేస్తున్నాడండి? ఆలయాల మీద, పవిత్ర ఆలయాల మీద ఈరోజు మీరు మూకదాడులు చేస్తా ఉన్నారు, బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే గనక ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉందా? ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన చట్టం కానివ్వండి, ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కానీ, మాకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్ ని సామాన్యుడు కూడా మాట్లాడలేనంతగా మీరు భయపెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వము. ఎవరైనా కనుక సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే ఆగ మేఘాల మీద, అతని మీద కేసులు పెట్టి జైల్లో వేసేంత వరకు ఈ ప్రభుత్వం నిద్రపోవట్లేదు కదా. మరి అట్లాంటిది రాష్ట్రంలో సుప్రసిద్ధమైన ఆలయాల మీద ఈరోజు జరుగుతున్న వ్యక్తులను మీరు ఎందుకు మీరు కనిపెట్టలేకపోతున్నారు? ఇది మీ అసమర్థత కాదా? అది రెడ్డి గారు, ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సూటి ప్రశ్న ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు, కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు, దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ నేను చేయించడం లేదు, ఈ దాడులకి నాకు సంబంధం లేదని కాణిపాకం వచ్చి కాణిపాకం వినాయకుడి మీద ఒట్టేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ కి బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉందా? ఒక మంత్రి హోదాలో మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నావా నువ్వు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందండి? ఎవరి ప్రభుత్వం ఉంది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా, లేకపోతే యువజన శ్రామిక రైతు పార్టీ అనే ప్రభుత్వం ఉందా? ఎవరి పార్టీ ఉంది? అట్లాగే అసలు దొంగతనానికి ప్రతిపక్షానికి సంబంధం ఏంటి? పూర్వకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేనమ్మ మద్రిద్దరు ఆడిందని చెప్పి అన్నట్టుగా మీకు చేత కాక ఎదుటోళ్ళ మీద పడతా ఉంటారా? పోయేసి దొంగతనం చేసిన అధికారంలో ఉండింది మీరు, అధికారులు మీ వాళ్ళు, మీకు సంబంధించిన వ్యక్తులు. ఈరోజు సుప్రసిద్ధమైన విజయవాడ భక్తులందరూ అండి, ప్రపంచానికి అందరూ ఉన్నారు. ప్రపంచంలో హిందూ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అత్యంతంగా ఆరాధించే దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ. అట్లాంటి కనకదుర్గమ్మ గుళ్ళో ఈరోజు దొంగతనం జరిగిపోతే ఆ ఈవో మీద, ఆ వ్యక్తుల మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? ముందు అది చెప్పండి. లేదు, గత 16 నెలలు పెట్టి జరుగుతున్న పవిత్ర ఆలయాల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, ఇతరాత్ర ప్రార్థనా మందిరాల మీద జరుగుతున్న దాడులు కాని, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వేం చేశావు? నీ పదవి నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదు? నువ్వు చేత కానివాడుగా. ఈరోజు ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు కాళీపాకం ఏంటండి? ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తాము. ఇదే వెల్లంపల్లి శ్రీనివాసు గత దసరా ఉత్సవాల్లో కానివ్వండి, అంతకుముందు ఉగాది ఉత్సవాల్లో కానివ్వండి, ఈ రథాన్ని బయటకు తీసుకొస్తే అప్పుడు 4 సింహాలు కనిపించేవి, 2 ఈ కొన్ని రోజుల్లోని 3 సింహాలు ఎందుకు కనిపించట్లేదు? మేము నిన్న ఒక స్టేట్మెంట్ చూడడం జరిగింది, ఆలయ యొక్క ఈవోకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, సురేష్ బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతనేం చెప్తున్నాడు, బ్యాంకులో ఉండొచ్చు లేకపోవచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ ఉండొచ్చు. ఏంటి, పోతే ఇన్సూరెన్స్ కోసమా? అలాగైతే నీ మీద కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, నువ్వు కూడా చచ్చిపో, నువ్వు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోండియా, మీకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. ఇది యొక్క మతాన్ని కలహాలు చేయడానికి మాత్రమే ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీ అనేది కంకణం కట్టుకుంటుంది. దీనికి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాల్సిందే. లేకపోతే రాజ్యాంగమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి, అక్కడ రాష్ట్రంలో
రాజ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తి గవర్నర్ అయినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ముందుగా ఇతన్ని మంత్రి నుంచి భద్రప చేయాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటి మీద సమగ్రమైన విచారణ జరిపించి సమగ్రమైన ఒక రిపోర్ట్ని తెప్పించుకొని ఆ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించాలి. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర యొక్క పాలిలో మేము ఉండమంటాం. రాష్ట్రం చేత కానప్పుడు ఈ యొక్క ఏదైతే అధికారాలు ఏదైతే ఉన్నాయో ఆ అధికారాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలి. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు వినాయకుడు కాణిపాకు వస్తాడు. కాణిపాకులో కూడా మీరు చేసిన కుంభకోణాలు ఉన్నాయా? మీరు ఎక్కడ కుంభకోణాలు చేయలేదు? శ్రీశైలంలో కుంభకోణాలు చేసినారు, విజయవాడ కనకదుర్గం అమ్మవారి యొక్క చీరలో కుంభకోణం చేసినారు. ఈరోజు అదే అమ్మవారి గుళ్ళు మీరు సింహాలు దొంగిలించబడ్డాయి. తిరుమల పవిత్ర దేవస్థానం ఆ దేవాలయంలో మీ అన్యాగ్రహ మత ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మీ ఎస్విపిసి చైర్మన్ గా ఉండే వ్యక్తి రాసలీలలో ఆడినాడు. అట్లాగే శ్రీ మన కాళహస్తిలో కుంభకోణాలు జరిగినాయి. మహానందిలో శివశాస్త్రంలో నందులు ఎరగొడతా ఉన్నారు. నిన్న కాక మొన్న ఒక నందిగామ అనే ఒక ఊళ్ళో సాయిబాబా పవిత్రమైన గురువుగా భావించే ఒక దైవంగా భావించే సాయిబాబా విగ్రహాన్ని తలని ఒక నరికినారు. హనుమంతుడి యొక్క చేతులు తీసినారు. అంటే ఇదంతా హిందువుల్ని రెచ్చగొట్టడానికేనా మీరు చేస్తున్న పని? ఏం సాధిస్తారు? సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే చేయాలి. ఎప్పుడో వస్తాము ఏదో చేస్తామనేది కాదు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నది మాకు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధీనంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ముందు దీని మీద తక్షణమే ఒక నిర్ణయానికి వచ్చి సిబిఐ చేత కానీ దానికన్నా ఎన్ఐఏ దాంతో కానీ పరిపూర్ణమైన విచారణ రప్పించుకోవాలి. తూతూ మంత్రంగా చేస్తానంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే చాలా సామరస్యంగా ఉండేది, ఆ రాష్ట్ర ప్రజల యొక్క సహనాన్ని మీరు పరీక్షించద్దు. పరీక్షిస్తే మాత్రం చాలా విపరీత ధోరణి అవుతా ఉంటాయి. అట్లాగే నేను ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థాల కోసం, వ్యక్తులు వాళ్ళ స్వార్థాల కోసం మన మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారండి. దయచేసి ఇది మీరు గమనించండి. మీకు మీరు కాపాడుకోండి. మీకు మీరు స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణ పాటించండి. అంతేగాని విద్వేషాలు ఎవరో మాట నమ్మి, ఎవరో ఉపోద్ఘాతాలు నమ్మి మీరు దయచేసి ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ఒక సామరస్యంగా మహాత్మా గాంధీ మనకు చూపించిన ఒక శాంతి సందేశంతోనే ఈరోజు సామరస్యంగానే ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొందాము. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. హిందువుల మనోభావాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ఈ మనోభావాలు దెబ్బతినకూడదు అంటే కనుక, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అంటే కనుక ఎన్ఐఏ అనే సుప్రసిద్ధ సంస్థ దీని మీద దర్యాప్తు జరిపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్ర నిద్రను వదిలించాలంటే కనుక భద్రం చేయాలి. ఇది మేము ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని వీళ్ళు చేసిన తప్పులకి దేవాదాయ శాఖ మంత్రి ముద్ర నిద్ర మారి ముందు ఏదైతే జరుగుతుందో దానికి నువ్వు బాధ్యత వహించు. బాధ్యత వహించకుండా నువ్వు ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడతానంటే ప్రతిపక్షం ఏది కాదు, చిరు కూర్చోదండి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేతి కూర్చారు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము దైవంగా భావించే మాకు మమ్మల్ని నడిపించే ఒక శక్తి, ఆ శక్తి అయినటువంటి పవిత్ర ఆలయాల మీద ఈ రోజు మేము విరుచుకుపడుతున్నారంటే కనుక మేము ఉపేక్షించము. ఇది మేము హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే మేము గవర్నర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు రాష్ట్రంలో ఉన్నారు, రాష్ట్ర నడిబొడ్లో మీరు కూర్చున్నారు, మీరు విచారించండి, మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళ జరుగుతున్న స్కామ్లన్నీ బయటపడతాయని, వీళ్ళ జరుగుతున్న భూదందాలన్నీ బయటపడతాయని, ఈ కుంభకోణాలన్నీ బయటపడతాయని, ఈ సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి ఈ విధమైన దాడులు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో మత సామరస్యంగా ఉండే రాష్ట్రాన్ని ఈరోజు మత కలాలు సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి దీని మీద మీరు తగిన విధంగా మీ విచారణ జరిపించాలి. జరిపించి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కాపాడాలని మీ ద్వారా గవర్నర్ గారిని కోరుకుంటున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ ఆర్యురెడ్డి గారు, మీ అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ.